మస్తుగా అయిందా లేదా, రీఫ్రెష్ కొట్టి చూస్తా. చూసారా రీఫ్రెష్ కొట్టాను, 9 ఫాలోవర్స్ వచ్చారు. ఇందాక మనకి 3 ఉండాలి. ఇది నా ఒరిజినల్ ఛానల్ ఫ్రెండ్స్. ఇది కూడా లాగిన్ అండ్ పాస్వర్డ్ ఇవ్వకండి, ఎక్కడ కూడా పాస్వర్డ్ ఇవ్వద్దు. చూడండి ఇక్కడ వర్కింగ్ అవుతుంది. నాకు మాత్రం నా 30 మినిట్స్ నాకు డెఫినెట్లీ ఫాలోవర్స్ వచ్చేస్తారు. మీకు అలా ముందే 6 ఫాలోవర్స్ పెరిగారు, ఇప్పుడు మీకు అలా ముందే ఇంకొక ఫాలోవర్ పెరిగారు, 10 అయ్యారు, 9 to 10. వీడియోని పూర్తిగా చూడండి, ఫాస్ట్ ఫార్వర్డ్ చెయ్యొద్దు ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు చూసుకుంటే మనకి 16 సబ్స్క్రైబర్స్ ఉన్నారు, ఓకేనా. 16 సబ్స్క్రైబర్ నుంచి 24 సబ్స్క్రైబర్స్ అయ్యారు ఫ్రెండ్స్, మామూలుగా లేదు. ఇది మాత్రం ట్రిక్ అనేది డెఫినెట్లీ మిస్ అవ్వకుండా యూస్ చేయండి. ఇప్పుడు ఎంతమంది అవుతారు, 32 ఉన్నారు, 32 నుంచి 48 సబ్స్క్రైబర్స్ అయ్యారు ఫ్రెండ్స్. ఫాస్ట్ ఫార్వర్డ్ చేయకుండా చూడండి, జాగ్రత్తగా చెప్తాను మీకు కూడా ఎట్లాంటి సబ్స్క్రైబర్స్. హలో ఎమికోస్, వెల్కమ్ టు డిజిటల్ వెంకీ పూజీ ఛానల్. ఇప్పుడు మీరు టైం చూసుకుంటే 12:23 అయిపోయింది రాత్రి. సో మీ అందరి కోసం ఒక మంచి ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ది ఒక వెబ్సైట్ తీసుకొస్తున్నాను. చాలా జెన్యున్, చాలా వెతికిన తర్వాత ఇది నాకు దొరికింది, ఓకేనా. మీకు 25 నుంచి 100 సబ్స్క్రైబర్స్ ఎన్నైనా రావచ్చు ఈ ట్రిక్తో. ఇప్పుడు మీరు గూగుల్లోకి ఇచ్చిన తర్వాత టెక్నికల్ సునిల్జీ అని క్లిక్ చేయండి, ఓకేనా. టెక్నికల్ సునిల్జీ క్లిక్ చేసిన తర్వాత ఆ వెబ్సైట్కి వెళ్ళిపోండి. ఆ వెబ్సైట్కి వెళ్ళిపోయిన తర్వాత మీరు ఫస్ట్ స్టెప్ ఏం చేయాలంటే, ఎప్పుడైనా మొత్తం స్క్రోల్ చేయండి కింద దాకా, డౌన్ దాకా, ఓకే. డౌన్ దాకా స్క్రోల్ చేసిన తర్వాత మళ్ళీ టాప్కి ఇట్లా వెళ్ళండి. ఇప్పుడు రీఫ్రెష్ చేయండి. మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలంటే మీరు డౌన్ దాకా వెళ్ళండి చిన్నగా. ఇట్లా డౌన్కి వెళ్ళి మళ్ళీ పైకి వెళ్ళండి. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, మీకు ఇక్కడ మెనూ కనిపిస్తుంది చూడండి, లెఫ్ట్ సైడ్ మెనూ మీద క్లిక్ చేసిన తర్వాత ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్ అని ఉంది, సెకండ్ ఆప్షన్. ఈ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్ మీద క్లిక్ చేయండి, మనకి యాడ్ వచ్చింది, దాన్ని క్లోజ్ చేసుకోండి. ఇప్పుడు ఇది లోడ్ అవుతుంది. మళ్ళీ మీరు ఏం చేయాలంటే ఇట్లా కిందకి స్క్రోల్ చేయాలి. మళ్ళీ మీరు ఫాస్ట్ ఫార్వర్డ్ చేసేసి నాకు రావట్లేదు, మీరు ఫేక్ చెప్తున్నారు అట్లా కాదు, నేను చెప్పింది చేయండి, డెఫినెట్లీగా మీకు 25 నుంచి 100 సబ్స్క్రైబర్స్ వస్తారు. సో అలా అట్లా నాకు సబ్స్క్రైబర్స్ ఎంతమంది ఉన్నారు మనం చూద్దాం. నా ఇన్స్టాగ్రామ్ ఛానల్కి వెళ్ళిపోయి, ఓకే. ఇప్పుడు నా ఇన్స్టాగ్రామ్ ఛానల్కి వచ్చేసాను చూడండి, నాకు ఇప్పుడు 3 ఫాలోవర్స్ ఉన్నారు కదా. నెక్స్ట్ ఈ ట్రిక్ అనేది యూస్ చేసినాక ఎంతమంది ఫాలోవర్స్ అవుతారు చూద్దాం. మళ్ళీ డౌన్కి వెళ్ళాలి, మళ్ళీ పైకి వెళ్ళి రీఫ్రెష్ చేయండి. మళ్ళీ ఇంకోసారి డౌన్కి వెళ్ళండి, 2-3 టైమ్స్ ఖచ్చితంగా చేయాలి మీకు ఈ ట్రిక్ యూజ్ అవ్వాలంటే. సో రీఫ్రెష్ చేయండి. ఇప్పుడు మీకు ఇక్కడ సర్చ్ కనిపిస్తుంది, ఈ సర్చ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత నేను చెప్పే వర్డ్ అనేది జాగ్రత్తగా కొట్టండి, FAMOID, ఫామోయిడ్, ఓకే. మళ్ళీ చెప్తున్నాను వినండి, FAMOID, ఫామోయిడ్, క్లిక్ చేయండి, సర్చ్ కొట్టండి. సర్చ్ కొట్టిన తర్వాత మీకు ఫస్టే ఆప్షన్ వస్తుంది ఇక్కడ, హౌ టు ఇంక్రీస్ ఫాలోవర్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్ విత్ ఫామోయిడ్ వెబ్సైట్ 2023. రీడ్ మోర్ క్లిక్ చేయండి. రీడ్ మోర్ క్లిక్ చేసిన తర్వాత కిందకి వెళ్ళండి, జాగ్రత్తగా చూడండి. కిందకి వెళ్ళిన తర్వాత ఇక్కడ లాస్ట్లో మీరు చూసుకుంటే గో టు వెబ్సైట్ ఉంది. ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తే మాత్రం మీకు అర్థం కాదు ఫ్రెండ్స్, ఇప్పుడే చెప్తున్నా. గో టు వెబ్సైట్ అని క్లిక్ చేయండి. ఇప్పుడు మనకి 20 సెకండ్స్ వెయిట్ చేయమని చెప్తాను కదా. సో ఫ్రెండ్స్ నేను మీకు ఒకటి చెప్తాను ఏంటంటే, ఇది జెన్యున్ ట్రిక్. ఇక్కడ మనకి టైమింగ్ పడుతుంది చూసారా, చూడండి ఇక్కడ టైమింగ్ పడుతుంది. ఈ టైం పడేలాపల సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఖచ్చితంగా వర్క్ చేస్తుంది వీడియో మాత్రం. సో ఇప్పుడు వెబ్సైట్లోకి వెళ్ళిపోతుంది అది. సో లోడింగ్ అవుతుంది. కొన్నిసార్లు మనం ఇట్లా వర్క్ చేయాల్సి వస్తుంది గాయ్స్. సో ఇప్పుడు మీరు ఇక్కడ చూసుకుంటే నాకు 25 ఫ్రీ ఫాలోవర్స్ చూపిస్తుంది. ఇప్పుడు నేను ఇక్కడ అసలు మీరు యూజర్ నేమ్, పాస్వర్డ్ ఎప్పుడు కూడా ఎక్కడ కూడా ఇవ్వద్దు ఫ్రెండ్స్, ఓకేనా. మీ ఛానల్ యొక్క లైక్ మీ ఇన్స్టాగ్రామ్ పేజ్ యొక్క లేకపోతే మీ ఇన్స్టాగ్రామ్ ఐడి యొక్క యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇవ్వద్దు. యూజర్ నేమ్ ఇవ్వచ్చు కానీ పాస్వర్డ్ ఇవ్వద్దు, అది గుర్తుపెట్టుకోండి మైండ్లో. సో మనం ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ ఇస్తాం కాబట్టి ఏం పర్లేదు. సో నా ఛానల్ నేమ్ ఏంటి, నా ఇన్స్టాగ్రామ్ ఐడి నేమ్ ఏంటి, డిజిటల్ వెంకీ పూజీ. సో నా యూజర్ నేమ్ ఇచ్చేస్తున్నా, డిజిటల్
పూచి. నా ఈమెయిల్ కూడా ఇక్కడ ఇచ్చేసాను చూడండి. అక్సెప్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు గెట్ ఫాలోవర్స్ మీద క్లిక్ చేయండి. గెట్ ఫాలోవర్స్ మీద నేను క్లిక్ చేశాను. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు, ఆల్మోస్ట్ దేర్, ఆల్సమ్ యు ఆర్ ఇన్ ది క్యూ రైట్ నౌ, ప్లీజ్ వెయిట్ అంటిల్ ది క్యూ కమ్స్ టు యూ అండ్ డోంట్ డు నాట్ క్లోజ్ ది పేజ్, థ్యాంక్ యూ ఫర్ టెస్టింగ్ అవర్ సర్వీస్. సో పేజ్ని క్లోజ్ చేయొద్దు, ఇక్కడ మనకి సెకండ్స్ అనేది పడుతుంది మనం క్యూలో ఉన్నాం అంటే. చాలామంది వాడుతున్నారు కాబట్టి ఇప్పుడు మనం క్యూలో ఉన్నాం. ఇంకోటి ఏం చెప్తున్నా అంటే, చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అవ్వటం లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే మాకు అదే ఇంపార్టెంట్ కదా, మేము మా ఛానల్ని గ్రో చేయాలంటే, నా యూట్యూబ్ ఛానల్ మీ సబ్స్క్రైబ్స్ ఇంకా లైక్ కామెంటే నాకు ఒక గిఫ్ట్ లెక్క. నేను మీకు ఫ్రీగా నేర్పిస్తాను జెన్యున్ కంటెంట్ అనేది. ఇది చాలా రీసెర్చ్ చేసిన తర్వాత నాకు దొరికింది. 10 సబ్స్క్రైబర్స్ అయినా చాలామంది మీరు చూస్తే ఫేక్గా ఉంటాయి. మీకు 10 సబ్స్క్రైబర్స్ కూడా తెచ్చుకోలేదు, కొన్ని ఫేక్గా ఉంటాయి, ఎన్నో వెతికితే. నేను ఒకేసారి ఒక వీడియోలోనే మీకు ఇప్పుడు మనకి ఏమందంటే, ప్లీజ్ వెరిఫై యువర్ ఈమెయిల్ అడ్రస్ అని చెప్తుంది. మన ఈమెయిల్ అడ్రస్ని వెరిఫై చేయాలి. ఇప్పుడు ఈమెయిల్కి వచ్చేసాం. ఈమెయిల్కి వచ్చిన తర్వాత రిఫ్రెష్ చేయండి మీ ఈమెయిల్ని. ఇక్కడ వెరిఫికేషన్ నీడెడ్ అని ఉంది చూడండి. క్లిక్ హియర్ ఫార్మైట్ హే దేర్. సో క్లిక్ హియర్ మీద క్లిక్ చేయండి. నేను క్లిక్ హియర్ మీద క్లిక్ చేశాను. ఇప్పుడు మీరు చూసుకుంటే యువర్ ఈమెయిల్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ వెరిఫైడ్. యూఆర్ గోయింగ్ టు రిసీవ్ యువర్ ఫ్రీ 25 ఫాలోవర్స్ అప్రాక్సిమేట్లీ విత్ ఇన్ 30 to 45 మినిట్స్. థ్యాంక్ యూ ఫర్ చూసింగ్ ఫార్మైట్. 30 to 40 మినిట్స్ కాదు గైస్, ఒక 2 మినిట్స్లోనే లేదా 10 మినిట్స్లో మనకి వచ్చేస్తాయి. నేను ఆల్రెడీ నా సబ్స్క్రైబర్స్కి చేస్తున్నాను. ఎవరెవరికి ఫ్రీ సబ్స్క్రైబర్స్ కావాలో వాళ్ళ యూజర్ ఐడి అనేది ఇచ్చేయండి. నెక్స్ట్ వీడియోలో కొత్త ఏమైనా వెబ్సైట్ దొరికితే మీ అందరికీ ఇట్లానే ఫ్రీగా 10 సబ్స్క్రైబర్స్, 5 సబ్స్క్రైబర్స్, లేకపోతే 100 సబ్స్క్రైబర్స్ ఏదైనా వెబ్సైట్ దొరికితే వాళ్ళకి నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను, ఫ్రీ సబ్స్క్రైబర్స్ వచ్చేటట్టు చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? మీ యూజర్ ఐడి అని కామెంట్లు పేస్ట్ చేయండి. ఇంకా వర్క్ చేస్తుందా లేదా ఈ టెక్నిక్ అనేది నాకు చెప్పండి.